అలాగే వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ద మూవీ గీతాంజలి మళ్ళీ వచ్చింది అక్కడికి అంజలి గారు రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక్కొక్క విషయ కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెలైకాన్ సాల్వ్ పెట్టుకోండి నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా సో ప్లీజ్ స్టేట్ సబ్స్క్రైబ్ క్లిక్ ద బలైకాన్ ఆల్సో హలో గైస్ మీరు ఇప్పుడు దానికంటే ఎక్కువ ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం స్టాక్ మార్కెట్లో రైట్ నాలెడ్జ్లో ఇన్వెస్ట్ చేసినట్టయితే మీరు చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ కావాలి డీమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నాయి బట్ ఏంజిల్ వన్ ఇస్ ద నెంబర్ వన్ కంపెనీ నేను కింద డిస్క్రిప్షన్లో ఏంజిల్ వన్ యొక్క లింక్ అయితే ఇచ్చాను దాని మీద క్లిక్ చేసి మీరు అకౌంట్ ఓపెన్ చేసినట్టయితే మీరు ఏంజిల్ వన్లో ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు ఇప్పుడే దాని మీద క్లిక్ చేసి మీ యొక్క డిమార్ట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని మీ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి ఇందులో లాభాలు ఉంటాయి నష్టాలు ఉంటాయి గమనించగలరు అండ్ ఇంకా గీతాంజలి మళ్ళీ వచ్చింది మూవీ గురించి చెప్పాలంటే మూవీ అయితే ఓకే ఓకే అంతే అంటే మూవీలో ప్లస్ పాయింట్ కోసం చెప్పాలంటే కామెడీ అని చెప్పొచ్చు ఫస్ట్ హాఫ్లో అంత అద్భుతంగా ఏముండదు ఉండదు ఏదో లైట్గా ఫన్ అయితే జనరేట్ అవుతుంది చిరుదరహాసం అంటారు కదా సో అదైతే వస్తుంది అనమాట మనకి లైట్గా స్మైల్ వస్తుంది బట్ సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ ఉంటాయన్నమాట ఎస్పెషల్లీ సత్యాగారిది ఒక ఏడుపు సీన్ ఆ తర్వాత యూనో దెయ్యాలకు సంబంధించిన కొన్ని సీన్స్ ఆ షూటింగ్ ఎన్విరాన్మెంట్ సీన్స్ ఇవన్నీ కూడా సెకండ్ హాఫ్లో చాలా బాగా ఫన్ అయితే జనరేట్ చేస్తాయి సో సెకండ్ హాఫ్లో ఫన్ అయితే బాగా వర్కౌట్ అయింది బట్ ఓవరాల్గా మూవీ వెళ్ళిన విధానం చూస్తే మాత్రం చాలా చోట్ల చాలా అన్నెసరీ సీన్స్ అన్నెసరీ సిచ్యువేషన్స్ ఇవన్నీ ఉన్న ఫీలింగ్ వస్తుంటుంది అనమాట ఇనీషియల్గా మనకి ఆ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన కష్టాలు ఏవైతే చూపిస్తుంటారో వాటిని కూడా అనవసరంగా చూపిస్తున్నారేమో అంటే చూపించాల్సిన దానికంటే ఎక్కువ చూపిస్తున్నారేమో అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ వస్తుంది ఆ సినిమాకి ఆ కథకి కొంతవరకు అవసరం వాటిని చూపించాల్సింది కానీ ఇంకా ఎక్కువ చూపించేసిన ఫీలింగ్ అయితే వస్తుంటుంది సో అదంతా కూడా అన్నెసరీ పార్ట్ లాగా అనిపిస్తూ ఉంటుంది అండ్ ఆ తర్వాత సినిమాలోకి వెళ్ళిన తర్వాత ఎక్కడా కూడా హర్రర్ ఫీల్ అయితే రాదు సో బేసిక్గా ఆ కామెడీ వెర్షన్ ఏదైతే ఉందో దాని మీద ఫోకస్ చేయడం వల్ల హర్రర్ అయితే పెద్దగా రాలేదు సో కొన్ని కొన్ని సీన్స్ ఉన్నా కూడా అవి మరీ బై పెట్టేటట్టు అయితే ఉండవు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే కొంతవరకు ఆ సీన్ని పెట్టడానికి ట్రై చేస్తుంది కానీ అంతగా ఇంపాక్ట్ అయితే లేదు సో దానివల్ల ఏంటంటే ఆ హర్రర్ ఫీల్ అయితే రాదు ఇప్పుడు గీతాంజలి మూవీని మనం చూసినట్టయితే హర్రర్ ప్లస్ కామెడీ రెండు ఫీల్ వస్తూ ఉంటాయి బట్ ఇది అలా కాదు స్టార్టింగ్ నుంచి కూడా కామెడీ మీద ఫోకస్ చేసిన ఫీలింగ్ అయితే వస్తూ ఉంటుంది సో అది సిచ్యువేషన్ అనమాట సో దానివల్ల ఏంటంటే మూవీ పెద్దగా కనెక్ట్ కాదు అక్కడక్కడ ఆ ఫన్ వల్ల కనెక్ట్ అవుతున్న ఫీలింగ్ రావడం మళ్ళీ అన్నెసరీ సీన్స్ రావడం వల్ల డిస్కనెక్ట్ అయిపోవడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అండ్ సెకండ్ హాఫ్లో ఒక ఫేస్ చేంజింగ్ విఎఫ్ఎక్స్ ఉంటుంది అది కూడా చాలా దారుణంగా అనిపించింది అఫ్ కోర్స్ వాళ్ళ బడ్జెట్ తగ్గట్టుగా వాళ్ళు చేయడం జరిగింది నేను కాదని చెప్పను బట్ అదంతా కూడా యూనో ప్రాపర్గా లేదు అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ అయితే వచ్చింది సో చాలా చోట్ల ఇదంతా కూడా అన్నెసరీ ఇదంతా కూడా అనవసరం అనే ఫీలింగ్ అయితే వస్తుంది సినిమాకి బెస్ట్ పార్ట్ అంటే కామెడీ అని చెప్పొచ్చు కొన్ని కొన్ని సీన్స్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి చాలామంది కమిడియన్స్ అయితే ఉన్నారు కదా అంటే సునీల్ గారు కానీ లేదా సత్య గారు కానీ లేదంటే యూనో శంకర్ గారు శ్రీనివాస్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా కమిడియన్సే కదా సో వీళ్ళ నుంచి కొంతవరకు ఫన్ అయితే జనరేట్ అయింది అండ్ ఆ దెయ్యాల నుంచి కూడా ఫన్ బాగానే జనరేట్ చేశారు కొన్ని కొన్ని సీన్స్లో కొన్ని కొన్ని డైలాగ్స్ ఉంటాయి చాలా బాగా అనిపిస్తుంది సెకండ్ హాఫ్లో ఎస్పెషల్లీ బట్ ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం అంత ఏమనిపించదు అండ్ ఆ తర్వాత క్లైమాక్స్ కూడా అదో రకంగా ఎండ్ అవుతుంది యూనో అది ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా కొంచెం కష్టమే ఇక ఆత్మకి ప్రేతాత్మకి యుద్ధం అన్నట్టు ఉంటుంది అనమాట సో ఇంకా దాన్ని అలాగా ఫినిష్ చేయడం జరిగింది అది కూడా అన్నెసరీ ఫినిషింగే ఇంకా దాన్ని ఎట్లా ఫినిష్ చేశారంటే ఇన్ఫ్యాక్ట్ ఇది వర్కౌట్ అయితే గీతాంజలి త్రీ కూడా తీయడానికి తగ్గట్టుగా ఫినిష్ చేయడం జరిగింది సో అది పాయింట్ అలీగర్ కూడా ఉన్నారు ఆయనది ఒక బొమ్మ ట్రాక్ ఉంటుంది ఆ సినిమాలో ఇంకొక బెస్ట్ పార్ట్ ఏంటంటే ఆ బొమ్మ చూడడానికి చాలా బాగుంటుంది చాలా డిఫరెంట్గా ఉంటుంది అంటే ఆ బొమ్మ ఒక డిఫరెంట్ వైబ్ ఇస్తుంది అనమాట దాన్ని చూపించిన ప్రతిసారి కూడా సో అది కూడా బాగానే ఉంటుంది బట్ ఇంకా మిగతా పాట అంటే స్టోరీ కానీ స్టోరీ వెళ్ళే విధానం కానీ ఆ స్క్రీన్ ప్లేలో ఉన్న అన్నెసరీ సీన్స్ కానీ ఇవి ఏవి కూడా అంత ఇంట్రెస్టింగ్ అయితే ఉండవు సో దానివల్ల ఏంటంటే సినిమా చాలా వరకు బోర్ కొడుతూ మధ్య మధ్యలో మనల్ని నవ్విస్తూ ఉంటుంది సెకండ్ హాఫ్ చాలా వరకు నవ్విస్తుంది బట్ ఫస్ట్ హాఫ్ మెజారిటీ ఆఫ్ ద మూవీ బోర్ కొట్టేస్తుంది కదా సో అది వచ్చిన ప్రాబ్లం సో దానివల్ల ఏంటంటే ఓవరాల్గా అంత ఏం అనిపించదు అండ్ ఒక ట్విస్ట్ ఉంటుంది దాన్ని కూడా మనం ముందుగానే గెస్ చేసచ్చు అది కూడా ఓ పెద్ద ట్విస్ట్ ఏం కాదు సో అది పాయింట్ సో ఓవరాల్గా మూవీ అయితే ఓకే ఓకే అన్నట్టు అయితే అనిపిస్తుంది అది కూడా జస్ట్ బికాస్ ఆఫ్ దట్ ఫన్ పార్ట్ ఫన్ పార్ట్ అయితే మాత్రం బాగుంది డెఫినెట్గా అది అయితే మాత్రం బాగుంది క్లియర్గా చెప్పొచ్చు దాంట్లో ఎలాంటి డౌట్ లేదు అసలు ఆ క్యారెక్టరైజేషన్స్ని చూస్ చేసుకోవడం కూడా చాలా బాగుంది అండ్ వాటి నుంచి క్రియేట్ చేసిన ఫన్ కూడా బాగుంది సిచ్యువేషనల్ కామెడీని చాలా బాగా క్రియేట్ చేశారు ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్లో ఆనంద్ దేవరకొండ గారిది బేబీ సినిమాలో ఏడుపు ఉంటుంది కదా దాన్ని ఇక్కడ స్పూఫ్ చేశారా అది హైలైట్ అది అసలు మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది సో చెప్తున్నాను కదా ఫన్ పార్ట్ ఓకే బట్ అదర్ పార్ట్స్ అయితే మాత్రం అంతకేమీ వర్క్అవుట్గాలె సో అది వచ్చిన ప్రాబ్లం అండ్ హారర్ ఫీల్ లేదు అండ్ స్టోరీ కూడా అంతకైతే ఏమీ లేదు సో అదిగా ఈ సిచ్యువేషన్ అండ్ ఇక ఆర్టిస్టుల పర్ఫార్మెన్సెస్ విషయానికి వచ్చినట్టయితే బేసిక్గా అందరూ చాలా బాగా చేశారు ఉన్నంతవరకు వరకు ఇన్ఫ్యాక్ట్ అంజలి గారికి అంత ఎక్కువ స్కోప్ కూడా లేదు ఇది ఆవిడ ఫిఫ్టీ ఎయిత్ మూవీ బట్ ఆవిడ కంటే మిగతా వాళ్ళకే ఎక్కువ స్కోప్ ఉంది అంటే కమీడియన్స్గా చేసిన వాళ్ళకే ఎక్కువ స్కోప్ అయితే ఉందన్నమాట సో వాళ్ళకి యూనో ఎక్స్ప్రెషన్స్కి కానీ లేదంటే స్క్రీన్ స్పేస్ పరంగా కానీ ఎట్లా చూసుకున్నా కూడా వాళ్ళకి ఎక్కువ స్కోప్ అయితే ఉంది సో దానివల్ల వాళ్లే ఇంకా బెటర్గా చేశారు అండ్ సినిమాలో కొంతవరకు నవ్వించింది ఏదైతే ఉందో అది కూడా వాళ్ళ సైడ్ నుంచే కాబట్టి ఆబ్వియస్లీ వాళ్ళైతే బెటర్గా చేశారని చెప్పొచ్చు అంజలి గారు కూడా బాగా చేశారు బట్ ఆవిడకి ఎక్కువ మరీ ఓ ఫిఫ్టీ ఎయిత్ సినిమా సో ఆవిడ మీదే కంప్లీట్గా వెళ్తుంది సినిమా అన్నట్టు అయితే లేదు బేసిక్గా గీతాంజలి మూవీ అంటేనే అంతా నేను కాదని చెప్పను ఎందుకంటే దెయ్యం ఉంటుంది వీళ్ళంతా కూడా కామెడీ చేస్తారు సో దాని తగ్గట్టే ఉంటుంది ఇది కూడా అంతే ఇంకా సో ఆవిడకి మరీ ఎక్కువ స్క్రీన్ స్పేస్ అయితే లేదు అండ్ ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా బాగా చేశారు అండ్ ఇంకా డైరెక్షన్ విషయానికి వచ్చినట్టయితే కోనా వెంకట్ గారు మేబీ ఆ సినిమా వాళ్ళ కష్టాలను కూడా బాగా ఫోకస్ చేసి బాగా ఎలివేట్ చేసి చూపించాలనుకున్నారేమో అనిపించింది నాకైతే మాత్రం అంటే ఇప్పుడు సినిమా ఏదైతే ఉందో మెయిన్ కాన్సెప్ట్ గీతాంజలి అండ్ ఆ హర్రర్ పార్ట్ ఆ కామెడీ పార్ట్ ఇదే ఉందో దీని మీద ఫోకస్ చేసుకొని దాని తగ్గట్టు వెళ్ళిపోయి ఉంటే బాగుండు ఆ సినిమా వాళ్ళ కష్టాలు ఇవన్నీ కూడా కొంచెం ఎక్కువ చూపించేసరికి అదంతా అనవసరమైన పార్ట్ అనిపించింది నాకైతే మాత్రం సో అదే వచ్చిన ప్రాబ్లం అంతా కూడా అండ్ తోడు మళ్ళీ ఒక సాడ్ బీజిఎమ్లు అన్నీ ఉంటాయి మాట అక్కడ ఏందో అది సర్లేండి ఏదో ఒకటి కానీ మొత్తానికి ఆ అన్నెసరీ సీన్స్ ఎక్కువ పిక్ చేసుకున్న ఫీలింగ్ అయితే వచ్చింది సో అక్కడ కొంచెం ప్రాబ్లం అనిపించింది అండ్ ఇంకా సాంగ్స్ అండ్ బీజిఎమ్స్ విషయానికి వచ్చినట్టయితే సాంగ్స్ పర్లేదు నిజానికి చెప్పాలంటే అంటే మరీ ఓ తీసి పడేసే పాటలు అయితే కాదు పర్లేదు బాగానే ఉన్నాయి అండ్ ఆ సిచ్యువేషన్స్కి తగ్గట్టుగానే ఉన్నాయి కాకపోతే మరి ఓ ఎలివేట్ చేసేటట్టుగా అయితే లేవు అండ్ బీజిఎమ్స్ కూడా ఓకే ఓకే పర్లేదు అన్నట్టుగానే ఉన్నాయి అది సిచ్యువేషన్ సో ఓవరాల్గా మూవీ అయితే మాత్రం ఓకే ఓకే అని చెప్పొచ్చు సో సోది లేకుండా ఒక ముక్కలో ఈ మూవీ గురించి చెప్పాలంటే గీతాంజలి మళ్ళీ వచ్చింది కాకపోతే అనవసరంగానే వచ్చింది అది మ్యాటర్ అండ్ ఇంకా ఈ మూవీకి జనరల్ మూవీ రేటింగ్స్ ప్రకారంగా నేను ఇచ్చే రేటింగ్ అయితే అలిగవు టూ పాయింట్ నైన్ అవుట్ ఆఫ్ ఫైవ్ సో దాకా తీసి ద రివ్యూ వీడియో కానీ మీకు నచ్చినట్టు లైక్ చేయండి ఇవ్వడం షేర్ చేయండి ఇప్పుడు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్కన్ సాలో పెట్టుకోండి నా ఫర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోట్లా సో ప్లీజ్ టైట్ సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ కన్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైతే మాకు కూడా వచ్చినట్టు ఫాలో అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ బాబా మీటర్ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్ హలో గైస్ మీరు ఇప్పుడు సంపాదిస్తున్న దానికంటే ఎక్కువ ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం స్టాక్ మార్కెట్లో రైట్ నాలెడ్జ్ ఇన్వెస్ట్ చేసినట్టయితే మీరు చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక డిమాట్ అకౌంట్ కావాలి డిమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నాయి బట్ ఏంజిల్ వన్ ఇస్ ద నెంబర్ వన్ కంపెనీ నేను కింద డిస్క్రిప్షన్లో ఏంజిల్ వన్ యొక్క లింక్ అయితే ఇచ్చాను దాని మీద క్లిక్ చేసి మీరు అకౌంట్ ఓపెన్ చేసినట్టయితే మీరు ఏంజిల్ వన్లో ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు ఇప్పుడే దాని మీద క్లిక్ చేసి మీ యొక్క డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని మీ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి ఇందులో లాభాలు ఉంటాయి నష్టాలు ఉంటాయి గమనించగలరు